హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కు సంబంధించి హైకోర్టులో జరుగుతున్నటువంటి కోర్టు కేసు విచారణకు సంబంధించి నేను ఈరోజు ఒక వీడియో చేశాను మార్నింగు. ఏమైనంటే ఎవరైతే హైదరాబాద్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో, లోకల్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళు మనకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ఒకసారి హైకోర్టుకి వెళ్ళి పర్టికులర్ పిటిషనర్స్ తరపు లాయర్ని మీట్ అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నా కనుక ఇన్ఫామ్ చేస్తే దానికి సంబంధించి నేను ఒక వీడియో చేసి అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పాను. సో ఎవరు వెళ్ళినట్లు లేరు, ఎవరు కూడా ఇన్ఫామ్ చేయలేదు. సో యాక్చువల్గా నేనే వెళ్దాం అనుకున్నాను, కానీ నేను కొంచెం దూరంగా ఉన్నాను, సో వెళ్ళలేకపోయాను. సో అందుకే నేను మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నేను ఆ పని చెప్పాను, కానీ ఎవరు చేయలేదు. ఓకే, కానీ ఇప్పుడు ఒకసారి కనుక మనం హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే కేసు స్టేటస్లో కనుక మన కోర్టు కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అయితే ఆ కేసు స్టేటస్ ఎలా చూడాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఆ కేసు స్టేటస్ ఒకసారి చూస్తే కేసు స్టేటస్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో కొత్త ట్యాబ్లోకి వెళితే మీకు కేసు స్టేటస్కి సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తాయి. ఈ విధంగా స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, కేసు స్టేటస్కి సంబంధించి. అయితే కేసు టైప్, కేసు నెంబరు, కేసు ఇయర్ అనేది నేను మీకు చెప్తాను, మీరు కూడా చూసుకోవచ్చు, నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి కేసు టైప్ కనుక చూసుకుంటే మనది రిట్ పిటిషన్ ఫ్రెండ్స్, డబ్ల్యూపీ అని టైప్ చేయాలి. తర్వాత కేస్ నెంబర్ చూసుకుంటే మనకు టూ పిటిషన్స్, టూ కోర్ట్స్ మీద కేస్ నెంబర్స్ మీద పిటిషనర్స్ వేయడం జరిగింది. ఒకటి వచ్చేసి 33508, ఇంకోటి వచ్చేసి 39025. సో ఫస్ట్ 33508 చూద్దాము. 33508 టైప్ చేసిన తర్వాత కేస్ ఇయర్ 2018లో ఫైల్ అయింది. సో 2018 అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసుకోవచ్చు, మెయిన్ నెంబర్ అని ఇచ్చేశాడు, మనం ఏదైతే టైప్ చేసాము అది డబ్ల్యూపీ 33508 2018 అని. తర్వాత ఎస్ఆర్ నెంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత పిటిషనర్స్ ఎవరంటే ద తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్. సో ప్రతి గవర్నమెంట్ జాబ్కి కూడా ఒక యూనియన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే కనుక చూసుకుంటే రైల్వే వాళ్ళకు కూడా ఒక రైల్వే యూనియన్ అనేది ఉంటుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ యూనియన్ మెంబర్స్కి చెప్పుకుంటే వాళ్ళు పోరాటం చేస్తారన్నమాట. సో ఆ యూనియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం. సో దానికి సంబంధించి రెస్పాండెంట్ అంటే కౌంటర్ ఇవ్వాల్సింది ఎవరంటే ద స్టేట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసేట రెస్పాండెంట్. పిటిషనర్స్ తరపు అడ్వకేట్ ప్రభాకర్ చిక్కుడు, మనం 2-3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నటువంటి అడ్వకేట్ నేమ్ ఏది. తర్వాత రెస్పాండెంట్ అడ్వకేట్ వచ్చేసి జీపీ ఫర్ ఫైనాన్స్ ప్లానింగ్ తెలంగాణ అని చెప్పేసి టీజీ అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత కేస్ కేటగిరీ సర్వీసెస్కి సంబంధించింది, డిస్ట్రిక్ట్ వచ్చేసి హైదరాబాద్లో మెన్షన్ చేశారు ఈ కేసుని. తర్వాత ఫైలింగ్ డేట్, దీన్ని ఎప్పుడు ఫైల్ చేశారు అంటే సెప్టెంబర్ 17th వేశారు కేసు 2018. అది రిజిస్ట్రేషన్ జరిగిన డేట్ కూడా అదే 17/9/2018. తర్వాత లిస్టింగ్ డేట్, సో పెండింగ్ ఎప్పటి వరకు వేశారు అంటే నవంబర్ 9th వరకు ఉంది ఫ్రెండ్స్ పెండింగ్ అనేది. సో 9th హియరింగ్కి వచ్చే అవకాశం ఉంది. కేసు స్టేటస్ వచ్చేసి పెండింగ్ అని ఉంది. సో తర్వాత పర్పస్ వచ్చేసి అడ్మిషన్స్ పంచాయతీరాజులు, అంటే ఎవరైతే ఇప్పుడు కారోబార్లు, ఈ బిల్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తూ అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి అది పర్పస్, దానికి సంబంధించింది. తర్వాత స్క్రూటినీ ఆఫీసర్ నేము ఇచ్చేసాడు డీజేవి అని. తర్వాత హానరబుల్ జడ్జెస్ ఎవరంటే ద హానరబుల్ శ్రీ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు. సో ఈయన కేసుని డీల్ చేస్తున్నారన్నమాట. సో వింటారు వాదనలు. తర్వాత కేటగిరీ డబ్ల్యూపీ సబ్ కేటగిరీస్ ఇచ్చేశారు. తర్వాత సర్వీసెస్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి కేసు ఇది. తర్వాత ఐఏ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో కేసు అనేది పెండింగ్లో ఉందని చెప్పేసి ఇచ్చారు. 17/9 ప్రభాకర్ చిక్కుడు అని ఆయన వేస్తే అది సస్పెన్షన్ పిటిషన్ పెండింగ్ ఫర్ స్క్రూటినీ, అంటే మొత్తం చూడాలని చెప్పేసి పెండింగ్లో ఉంచడం జరిగింది అప్పటి నుంచి. తర్వాత ఈఎస్ఆర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఇంకోటి కనెక్టెడ్ కేసు నెంబర్ సేమ్, అలాగే కేసు నెంబర్ ఇంకోటి ఉంది 39025. నేను చెప్పాను కదా ఒకటి డబ్ల్యూపీ 39025/2018 చెప్పేసి ఇవ్వడం జరిగింది. వకాల్తా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత లోయర్కి దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అసలు ఈ కేసు దేనికి సంబంధించింది, దానికి సంబంధించిన రిట్ పిటిషన్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఈ కేసులో అనేవి వేస్తున్నారు, అసలు దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఆర్టికల్స్ 14, 16, 19 and 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రొవిజన్స్కి సంబంధించినటువంటి కేసు అన్నమాట ఇది. సో ఒకసారి కనుక చూసుకుంటే ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్ పిటిషనర్స్కి సంబంధించి ఎవరు వేశారు అనేది ఇచ్చారు. రిజిస్టర్ నెంబర్ 986 విలేజ్ వర్ధామను కోట మండల్ నగరం డిస్ట్రిక్ట్ సూర్యాపేట్ తెలంగాణ.
state represented by its treasurer CH Srinivaschari, son of Venkatachari, age 45 years, OCC executive officer or carobar. So, Ina sir friends, petitioner Ina. CH Srinivaschari, son of Venkatachari, age 45 years, Ina sir executive officer or carobar. Okay. Ina sir respondent se kritchar the Telangana state government. So, Ina sir petition wala put case put pending on the friends. అర్థమైందా ఇప్పుడు ఎవరేశారు అనేది సిహెచ్ శ్రీనివాసరావు అని వేశారు ఓకే ఆయన కారోబార్ యాక్చువల్గా సో రెస్పాండెంట్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరెవరు రెస్పాండ్ అవుతున్నారు సో నేను చెప్పాను కదా కౌంటర్ ఇస్తారనమాట ఎప్పుడు కూడా కోర్టు కౌంటర్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది పర్టికులర్ డిపార్ట్మెంట్ని సో కౌంటర్ ఇవ్వాల్సిందే గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళు తర్వాత హానరబుల్ జడ్జెస్ ఆర్డర్స్ తీసుకుంది హానరబుల్ జడ్జెస్ నవీన్ రావు గారు కూడా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది కేసు స్టేటస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ WP39025 టైప్ చేసినా కూడా వస్తుంది ఫ్రెండ్స్ సేమ్ ఇవే డీటెయిల్స్ వస్తాయి సో 33508 అని టైప్ చేసినా లేదా 39025 అని టైప్ చేసినా కూడా ఏం టైప్ చేసినా కూడా మీకు ఈ డీటెయిల్సే వస్తాయి సో కేసుకు సంబంధించి మీకు పూర్తి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.